అందరికీ నమస్కారం. ఆరోగ్యకరమైన ఆకుకూర, అందరూ ఇష్టపడే కోడి మాంసం కలిపి ఈరోజు ఈజీగా, త్వరగా, టేస్టీగా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. మొదటగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు నూనెలో వేపుకోవాలి. మనం కడిగి శుభ్రం చేసుకున్న మాంసాన్ని నూనెలో వేసుకొని నూనెలో బాగా కలిపిన తర్వాత మాంసం పచ్చివాసన పోయే వరకు తిప్పుకొని తగినంత ఉప్పు వేసుకుని తిప్పి కాసేపు మగ్గనివ్వాలి. అప్పుడు పచ్చివాసన పోయి ఆ నూనెలో నీటిలో కడిగిన మాంసం నీళ్ళు ఊరతాయి కనుక బాగుంటుంది. ఉప్పు మనం ముందు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం పసుపు వేసుకుని బాగా తిప్పుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకసారి మళ్ళా గరం మసాలా కూడా వేసేసుకొని ఇప్పుడు కుక్కర్లో 4 కోతలు వేపించుకోవాలి. ఇది గట్టి మాంసం తీసుకున్నాను నేను. కోతలు వేపించుకున్న తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న ఆకుకూరని, సుక్కకూరని మనం తీసుకుని దాంట్లో వేసేయాలి. సుక్కకూర ఎక్కువగా ఊరికే నీళ్ళు ఊరిపోద్దు కనుక ఆ కూరలో ఉన్న వాటరు, ఇది ఆకులో ఉన్న వాటర్ కలిసిపోద్ది, నీళ్ళు వేయద్దు. ఇప్పుడు ఉడికిపోయింది కదా, చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇది కొంచెం మెదుపుకుని శుభ్రంగా నీట్గా అప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. మంచినీళ్ళు వేసుకుని కొంచెం నీళ్ళ పారెప్పలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకుని తాలింపు పెట్టేసుకోవడమే. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.